లెట్స్ స్టార్ట్ టుడేస్ అవర్ కిడ్స్ స్పెషల్ షాపింగ్. మన ఫ్రెండ్స్ లో గానీ రిలేటివ్స్ లో గానీ ఎవరైనా త్వరలో డెలివరీ అవ్వబోతున్నారంటే నర్సింగ్ హోమ్ కి వెళ్లేటప్పుడు మెటర్నిటీ కిట్ ఖచ్చితంగా ఉండాలి. మెటర్నిటీ కిట్ ఏంటి అనుకుంటున్నారా? మెటర్నిటీ కిట్ కన్సిస్ట్ ఆఫ్ 21 ఐటమ్స్. సో ఈ 21 ఐటమ్స్ యొక్క స్పెషాలిటీ ఏంటో హామిద్ గారిని అడిగి తెలుసుకుందాం. ఇంతకీ ఇప్పుడు మనం ఎక్కడున్నామో తెలుసా అండి? కిడ్స్ కింగ్డమ్, అమృత మాల్, సోమాజిగూడ సర్కిల్. సో కమ్ ఆన్, లెట్స్ స్టార్ట్ టుడేస్ అవర్ కిడ్స్ స్పెషల్ షాపింగ్. Hello, Hamid garu. Hi, Indu. How are you? Fine, thank you. It's good to see you again, back into the show. Thank you so much. So, 21 maternity items ante chala interesting ga undi. So, intiki items enti? Basically, amma, this is a checklist which is kept ready with us. Okay. This checklist consists of all items. Pregnant ladies ki avasaram unde items amma ivi anni. 21 mukhyanga carry chese the items. So, now I will show you all these 21 items, what they are. Yeah. So first manam jeblas chuddam. Yes, definitely. First item nen chupichedi jeblas unne. Okay. This is meant for newborns. Oh, fine. Just born vallaki ide avasaram untai. Pure cotton. Pure 100% cotton tying. Okay. Types untai. Easy ga ayachu. Okay. దీనిలో లో వెల్క్రో టైప్ కూడా ఉంటది, మల్మల్ మెటీరియల్ అంటారు. సమ్మర్స్ లో స్పెషల్ గా ఉపయోగపడతాయి. ఇది కూడా కంఫర్టబుల్, వేయచ్చు. ఈజీగా ఉంటది. ప్యూర్ కాటన్ లో మీకు ఫ్రంట్ టైంగ్ టైప్స్, ఈ కలర్ఫుల్ ఐటమ్స్ విత్ ఫ్రంట్ ఓపెన్ బటన్, స్ట్రైప్స్ లో కూడా దొరుకుతాయి. మళ్ళా ప్లేన్ కలర్స్ లో ఇదే టైంగ్ దొరుకుతాయి మీకు. ప్రింటెడ్ లో కూడా ఉన్నాయి. ఈ కలర్ ప్రింటెడ్, ఈ వైట్ గ్రౌండ్ ప్రింట్స్, ఇలాంటి వెరైటీస్ ఉన్నాయి. ఈ అమ్మాయిల కోసం కొంచెం ఫ్యాన్సీగా ఉండాలంటే ఇలాంటి ఐటమ్స్ కూడా. సో క్యూట్, చాలా బాగుంది. సో టోటల్ గా ఇప్పుడు మనం చూసిన జెబ్లాస్ అన్ని ప్రైస్ రేంజ్ ఎలా ఉంది? ఇవన్నీ 25 నుంచి 45 రూపీస్ వరకు ఉన్నాయి ఈ కాటన్ జెబ్లాస్ మీకు. ఓకే, దట్స్ నైస్. నౌ నెక్స్ట్ ఐ విల్ షో యు దీస్ సేమ్ జెబ్లాస్. ఓకే, ఇన్ హోజరీ. ఆల్ ఇన్ హోజరీ. ఇన్ దీస్ ఆర్ ఐటమ్స్ విచ్ ఆర్ యూస్ 365 డేస్ అమ్మా. ఓకే, ఈ స్లీవ్లెస్ ఉన్నాయి మీకు ఫ్రంట్ ఓపెన్ లో, ప్లేన్స్ ఈ ప్రింట్స్ లో వచ్చేసి ఇలా ప్రింట్స్ సేమ్ మీకు హాఫ్ స్లీవ్స్ లో కూడా ఉంటాయి. ప్లేన్ వైట్ కలర్ లో కూడా 3 కలర్స్ ఉన్నాయి. మళ్ళా ప్రింట్స్ లో కూడా వచ్చేసి ఉంటాయి మీకు. ఓకే, ఫైన్. ఇలాంటిది మళ్ళా కలర్ఫుల్ గా ఐటమ్స్, ఈ సైడ్ ఓపెన్ నుంచి ఉండేది ఇలా ఐటమ్స్ కూడా ఉంటాయి. ఓకే, ఈ హాఫ్ స్లీవ్స్ మళ్ళా ఫుల్ స్లీవ్స్ లో కూడా దొరుకుతాయి మీకు సేమ్ ఐటమ్స్. ఓకే, ఫ్రంట్ ఓపెన్ అండ్ ఈ వచ్చేసి కలర్స్ లో కూడా ఉన్నాయి. వావ్, దట్స్ గ్రేట్. సో ఇంతకి వీటి ప్రైస్ రేంజ్ ఎలా ఉంది? ఇవి అన్ని 35 నుంచి 110 వరకు ఉంటాయి. ఓకే, 35 to 110. యా హమద్ గారు, ఇందాక జబ్లాస్ చాలా మంచి మంచి మోడల్స్ చూపించారు, బట్ క్వాంటిటీ ఫర్గాట్. క్వాంటిటీలో అయితే మీరు నర్సింగ్ హోమ్ వెళ్ళేటప్పుడు మినిమం గా 10 పెట్టుకోవాలి, 10 జబ్లాస్ క్యారీ చేయాలి. ఓకే, ఓకే. సో దట్ ఇస్ ద బేసిక్ రిక్వైర్మెంట్. ఓకే, మరి నెక్స్ట్ ఐటమ్. నెక్స్ట్ ఐ విల్ షో యు నాపీస్. ఇవి న్యూ బోర్న్ కి ఉండేది టైంగ్ టైప్ నాపీస్ అంటారు. 100% కాటన్ మజ్లిన్ క్లాత్, దీనికి లైనర్ కూడా ఉంటుంది మధ్యలో. ఓకే, ఓకే. సో ఈ టైంగ్ నాపీస్ ఉంటాయి. ఇవి మీరు వైట్స్ లో అయినా గానీ, ఈ కలర్స్ లో అయినా గానీ, మళ్ళా ఈ వెల్క్రో తో సహా కూడా ఉంటాయి. ఓకే, సో ఈ రెడీ టు వేర్ ఉన్నాయి అన్నమాట, విత్ లోపల్ లినెన్ క్లాత్ ఉంటది. దీస్ ఆర్ ఆల్ స్పెసిఫికలీ మేడ్ ఓన్లీ ఫర్ న్యూ బోర్న్స్. ఓకే, 100% కాటన్. ఈ ప్రింట్స్ లో ఉంది, వైట్స్ లో ఉంది, మళ్ళీ అదే టైంగ్ టైప్ లో మీరు చూస్తున్నారు ఇప్పుడు ప్రింటెడ్ లో, డిఫరెంట్ మోడల్. ఓకే, ఇది చాలా సాఫ్ట్ ఉంది, మీరు ఫీల్ కూడా చేయొచ్చు. ఇట్స్ జస్ట్ లైక్ కాటన్. ఇది నెక్స్ట్ ఐటమ్ మీకు స్క్వేర్ నాపీస్ అంటారు, ఇది కూడా ఉంచాలి. ఓకే, సో ఇవి మామూలుగా నాపీస్ కోసం కూడా పనికి వస్తుంది. మళ్ళా రెగ్యులర్ గా వాడేటప్పుడు ఇలా నాపీ కూడా తయారు చేస్తారు. ఓకే, దిస్ ఇస్ హౌ ద నాపీ ఇస్ మేడ్. దిస్ ఇస్ మల్టీపర్పస్, 100% దీనికి స్క్వేర్ నాపీస్ అంటారు. అవునా? ఇలా ఫోల్డ్ చేసి ఈ నాపీ అయిపోయింది మీకు రెడీ. ఓ, దట్స్ గ్రేట్. సో ఇది నాపీ మొత్తంగా రెడీ అవుతుంది. ఓకే, ఓకే. మధ్యలో ప్యాడ్ కూడా వచ్చేసింది, అబ్సార్బెన్సీ 100% ఉంటది. ఓకే, ఓకే. ఇంతకి నాపీస్ ఎన్ని క్యారీ చేయాలి నర్సింగ్ హోమ్ కి? మినిమం గా 20 క్యారీ చేయాలి, అవసరం పడేది 40, కానీ 20 కంపల్సరీగా క్యారీ చేయాలి. ఓకే సార్. ఓకే, మరి నెక్స్ట్ ఐటమ్. అది కాకపోతే మళ్ళా మీరు ఇప్పుడు ప్రస్తుతానికి నౌ డేస్ పీపుల్ ఆర్ యూజింగ్ డిస్పోజిబుల్ డైపర్స్. సో దిస్ డిస్పోజిబుల్ డైపర్ ఆల్సో ఇస్ యూజబుల్. ఓకే, ఓకే. సో దిస్ వన్ సెట్ కెన్ బి యూజ్డ్ ఎవ్రీ డే. ఓ, ఫైన్. ఓకే, దట్స్ నైస్. దిస్ ఇస్ ది థర్డ్ ఐటమ్ విచ్ ఇస్ దేర్ ఇన్ అవర్ లిస్ట్. మరి నెక్స్ట్ ఫోర్త్ ఐటమ్, హుడెడ్ టవల్స్. అవి చూపిస్తారా? Yes, definitely. ఇవి హుడెడ్ టవల్స్ అమ్మా. ఓకే,
దిస్ ఇస్ హౌ ద హుడెడ్ టవల్ మీన్స్ హుడ్ మీన్స్ ఇది హుడ్ అంటారు తల మీద వచ్చేది దీనికి హుడ్ అంటారు వితౌట్ హుడ్ కూడా టవల్స్ ఉంటాయి ఇవి బేబీకి స్నానం చేపించిన తర్వాత బయట వెళ్ళేటప్పుడు ఇలా ఫోల్డ్ చేపించుకొని ఇలా క్యారీ చేయొచ్చు సో వీటిలో మీకు కలర్స్ వెరైటీస్ చాలా దొరుకుతాయి ఈ ప్యాచెస్ ప్రింట్స్ ఇలాంటి కలర్స్ మళ్ళా లోపల డబుల్ లేయర్ ఐటమ్స్ కూడా ఉంటాయి ఇలాంటి టూ లేయర్స్ ఉన్నాయి వీటిలో కూడా టూ లేయర్స్ డబుల్ లేయర్ ఫర్ ఎక్స్ట్రా అబ్జార్బెన్సీ ఉంటాయి ఇవన్నీ ఇంపోర్టెడ్ టవల్స్ కూడా మీకు దొరుకుతాయి మళ్ళా ఇలాంటిది ఫేస్ మాస్క్ అనే వీటి ప్రైస్ రేంజ్ ఎలా ఉంది అండ్ నర్సింగ్ హోమ్ కి ఎన్ని తీసుకెళ్ళాలి మినిమం గా టూ అవసరం పడతాయి అమ్మా బికాస్ ఒకటి అయితే తడిసిపోతుంది ఇంకొక సెట్ మీకు ఎప్పుడైనా కానీ ఉంచుకోవాలి ఇవన్నీ 130 నుంచి 340 వరకు మీకు చాలా వెరైటీస్ దొరుకుతాయి వీటిలో ఓకే దట్స్ నైస్ నెక్స్ట్ ఫిఫ్త్ ఐటమ్ ఫిఫ్త్ ఐటమ్ వచ్చేసి మీరు టవల్స్ తర్వాత ఈ ఫేస్ నాప్కిన్ కూడా ఉంచుకోవాలి ఆఫ్టర్ ఫీడింగ్ నార్మల్ గా ఈ కారుతా ఉంటది సో సెలైవా కారుతా ఉంటది దానికి తుడటానికి ఇలాంటి ఫేస్ నాప్కిన్ స్మాల్ ఉంటాయి వీటిలో మీకు ఈ కలర్స్ ప్రింట్స్ ప్లేన్స్ డాట్స్ అన్ని రకంగా ఉంటాయి ఇది మినిమం గా 1 ప్యాకెట్ క్యారీ చేయాలి మినిమం 6 పీసెస్ ఉంచుకోవాలి ఆ కిట్ లో సో మరి 6th ఐటమ్ బిబ్స్ అనుకుంటా 6th ఇస్ బిబ్స్ ఓకే ఇవి తడిసిపోకుండా ఉంటాయి బట్ అది ఇలా పెట్టుకుంటే సో దిస్ జబ్లాజ్ అన్ని తడిసిపోకుండా ఉంటాయి ఇవన్నీ సో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అట్లీస్ట్ మినిమం గా 2 పీసెస్ ఉంచుకోవాలి మనం ఓకే ఫైన్ సో ఇందులో కూడా మనకి డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉంటాయి చాలా వెరైటీస్ ఉన్నాయి వీటిలో కూడా ఓకే దీని తర్వాత నెక్స్ట్ ఐటమ్ నేను వచ్చేసి మీకు ఈ బానెట్స్ చూపిస్తున్నాను కుల్లాజ్ అంటారు మీరు ఈ క్యాప్స్ వెదర్ మీద డిపెండ్ అయి ఉంటాయి ప్యూర్ కాటన్ లో ఇలా క్యాప్స్ ఉంటాయి కట్టెడ్ది కూడా ఉంటాయి మళ్ళీ మరి ఈ రకంగా ఫ్యాన్సీలు కూడా ఉంటాయి వావ్ దట్స్ గ్రేట్ సో దీస్ హోజరీ ఐటమ్స్ ఆర్ ఆల్సో దేర్ ప్యూర్ కాటన్ ఐటమ్స్ ఆర్ ఆల్సో దేర్ ఇవన్నీ మినిమం గా 1 పీస్ ఉంచుకోవాలి మనం ఓకే దట్స్ నైస్ ఇది 8th ఐటమ్ వచ్చేసి మీరు స్వెటర్స్ ఉంచాలి ఈ స్లీవ్లెస్ జస్ట్ బాన్స్ కి ఉంటాయి మరి సమ్మర్స్ అయినా సీజన్ అయినా సీజన్ పార్టీ ఇలాంటి ఐటమ్ ఉంటాయి ఫుల్ స్లీవ్స్ స్లీవ్లెస్ ఏదైనా ఒక ఐటమ్ మీరు మినిమం గా 1 పీస్ ఉంచుకోవాలి నెక్స్ట్ వచ్చేసి 9th ఐటమ్ ఫ్లానెల్ షాల్స్ ఉంటాయి ఇవి ఇవి 100% కాటన్ షాల్స్ ఉన్నాయి దిస్ ఇస్ ఆల్సో డిపెండింగ్ ఆన్ ద సీజన్ కవర్ చేయడానికి బాగా ఉంటది సమ్మర్స్ మాన్సూన్ వింటర్ అన్నిటికీ ఉపయోగపడుతుంది ఇది కూడా 1 పీస్ మినిమం గా క్యారీ చేయాలి దీనిలో చాలా వెరైటీస్ మీకు ప్రింట్స్ ప్లేన్స్ కలర్స్ అన్ని దొరుకుతాయి 10th ఐటమ్ వచ్చేసి మీకు ఈ బ్లాంకెట్స్ ఉంటాయమ్మా 1 పీస్ మినిమం గా క్యారీ చేయాలి దీనిలో చాలా వెరైటీస్ ఉంటాయి మీకు ప్లేన్స్ ప్రింట్స్ డిఫరెంట్ గా స్మూత్ సాఫ్ట్ వెరైటీస్ ఉంటాయి యా ఫీల్ కూడా చాలా బాగుందండి 11th ఐటమ్ వచ్చేసి దిస్ ఇస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఐటమ్ దిస్ ఇస్ మ్యాట్ విత్ లైనర్ అంటారు ఇది బేబీస్ పుట్టిన తర్వాత దీని మీద ఆయిల్ మసాజ్ ఇచ్చేసి అలా స్నానం చేపించిన తర్వాత దీని మీద వేసే ముందు ఈ లైనర్ వేసేసి ఈ టేపు పౌడర్ వేస్తారు దీనికి 4 సైడ్స్ మీరు ఈ వెల్క్రో ఉంటది క్యారీ చేయడానికి కూడా ఈజీగా ఉంటది స్లిప్ అవ్వకుండా ఉంటది ఇది దట్స్ గ్రేట్ ఓకే ఒకటి తడిసిపోయింది అంటే ఇది కూడా తీసేయచ్చు దీనికి మ్యాట్ విత్ 4 లైనర్స్ అంటే రిమూవబుల్ ఉన్నాయి మళ్ళీ ఇంకొక సెట్ ఉంటది అది ఒకవేళ తడిసిపోయింది అంటే ఇంకొక ఉంటది దిస్ ఇస్ 4 పీస్ సెట్ ఇట్స్ రియల్లీ గుడ్ సో దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఐటమ్ విచ్ ఎవ్రీ లేడీ షుడ్ క్యారీ స్పెషలీ టు ద నర్సింగ్ హోమ్ దీస్ ఆర్ ద 4 లైనర్స్ 3 లైనర్స్ విత్ 1 మ్యాట్ యు గెట్ ఇట్ ఇన్ డిఫరెంట్ కలర్స్ 12th ఐటమ్ వచ్చేసి స్లీపింగ్ బ్యాగ్స్ లో మీకు 1 పీస్ మినిమం గా ఉంచాలి ఇలాంటిది మల్టీపర్పస్ స్లీపింగ్ బ్యాగ్ కూడా ఉంటది మీకు యూ కెన్ యూస్ ఇట్ యాజ్ అ బ్లాంకెట్ యాజ్ వెల్ యాజ్ యూ కెన్ క్యారీ ఇట్ వావ్ ఇన్ దిస్ స్టైల్ ఈవెన్ దిస్ వాస్ వెరీ గుడ్ దిస్ ఇస్ స్లీపింగ్ బ్యాగ్ దీస్ ఆర్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ స్లీపింగ్ బ్యాగ్ విచ్ కమ్స్ అలాంగ్ విత్ అ హుడ్ అండ్ అ జిప్పర్ ఓకే దీస్ ఆర్ ఆల్ ద డిఫరెంట్ వెరైటీస్ విచ్ యూ కెన్ ఫైండ్ మినిమం 1 పీస్ ఇది కూడా కంపల్సరీగా ఉంచాలి అవునా ఓకే ఓకే సో దిస్ ఇస్ ద 13th ఐటమ్ విచ్ ఐ యామ్ గోయింగ్ టు షో యు పౌడర్ బాక్సెస్ ఓకే డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ పౌడర్ బాక్సెస్ ఉంటాయి మినిమం గా 1 పీస్ ఉంచాలి సో జస్ట్ బాన్స్ కి ఉంటుంది మళ్ళీ దాని తర్వాత 1 పీస్ ఆఫ్ సోప్ షాంపూ ఆయిల్ పౌడర్ అది ఉంచాలి ఓకే నెక్స్ట్ దాని తర్వాత ఈ బుట్టిన్ బుటీ సెట్ అంటారు చేతులకి కాలుకి ఉంటాయి ఇవి మినిమం గా 1 సెట్ ఇది ఉంచాలి దిస్ ఇస్ ఫర్ హ్యాండ్ అండ్ దిస్ ఇస్ ఫర్ ఫీట్ మీకు చాలా వెరైటీస్ దొరుకుతాయి 100% కాటన్ ఉంటాయి ఇవి 1 సెట్ ఎప్పుడైనా కానీ ఉంచుకోవాలి అండ్ 16th ఐటమ్స్ ఆర్ ఆల్ నెయిల్ కటర్స్ బేసికల్లీ ఎందుకంటే జస్ట్ బాండ్ విల్ హ్యావ్ వెరీ షార్ప్ నెయిల్స్ అండ్ స్పెషలీ దే విల్ టచ్ దర్ స్కిన్ ఆల్ కట్స్ వుడ్ బి దర్ దీస్ ఆర్ ఆల్ ఇన్ డిఫరెంట్ వెరైటీస్ విచ్ యూఆర్ ఫైండింగ్ అండ్ ఫ్యాన్సీ ఆల్సో టర్న్ అరౌండ్ లైక్ దిస్ సో దిస్ ఇస్ ద టైప్ ఆఫ్ నెయిల్ కటర్ విచ్ యూ ఫైండ్ సో ఐ టోల్డ్ యూ మదర్స్ కి ఉపయోగపడేది ఐటమ్స్ ఏమో స్టార్ట్ చేద్దాము దానికి ఫీడింగ్ ఆన్ అంటారు
ఫీడింగ్ లో వచ్చేసి మీకు లోపల జిప్ ఉంటది, ఫీడింగ్ నైటీస్. సో దిస్ మినిమం వన్ పీస్ ఉంచాలి. మీకు చాలా వెరైటీస్ ప్రింట్స్ అన్ని దొరుకుతాయి. దీని తర్వాత ఈ నర్సింగ్ ప్యాడ్స్ అంటారు, దీనిలో మీకు ఈ వాషబుల్ 100% కాటన్ దే ఉంటాయి. డిస్పోజబుల్ లో కూడా దొరుకుతాయి మీకు. సో దిస్ ఈస్ ఆల్సో మినిమం వన్ సెట్ మీరు ఉంచుకోవాలి. అది ఫీడింగ్ చేసేటప్పుడు ఫీడింగ్ బ్రాస్ కూడా ఉపయోగపడుతుంది, ఫీడింగ్ బ్రాస్ కూడా ఉంచాలి. సో దీస్ ఆర్ బేసికలీ మెంట్ ఫర్ మదర్స్. ద నెక్స్ట్ ఐటమ్ విచ్ ఇస్ గోయింగ్ టు బి ఇస్ వెట్ వైప్స్. ముఖం కి గానీ బాడీకి గానీ యూరిన్ స్టూల్స్ ఏదైనా పాప పాస్ చేసింది అంటే తుడవటానికి ఇలాంటి వెట్ వైప్స్ మీకు దొరుకుతాయి. మినిమం గా 1 ప్యాకెట్ ఉంచాలి. ఇందాక మీకు నేను చూపించేది 20 ఐటమ్స్ వచ్చేసి, ఈ 21st ఐటమ్ మదర్స్ బ్యాగ్ లో ఉంటది. దిస్ ఇస్ ద కిట్ విచ్ యూ విల్ హ్యావ్ టు క్యారీ టు ద నర్సింగ్ హోమ్. సో ఆల్ 21 ఐటమ్స్ విల్ కమ్ ఇన్ దిస్ ఫీడింగ్ బాటిల్, ఎవ్రీథింగ్, ఆల్ పౌచెస్ విల్ బి దేర్. అన్ని ఐటమ్స్ చూపించేది నేను దీనిలో వేసుకొని రెడీగా ఉండాలి. సో దిస్ ఇస్ వాట్ ఇస్ ద మదర్స్ బ్యాగ్ విచ్ ఇస్ కాల్డ్ మదర్. వెరీ ఇంట్రెస్టింగ్, వెరీ ఇంట్రెస్టింగ్. ఓకే, ఇప్పుడు మనం చూసిన 21 ఐటమ్స్ కలిపి మొత్తం కలిపి అప్రాక్సిమేట్ గా ప్రైస్ రేంజ్ ఎలా? మినిమం గా వచ్చేసి మీ అవసరం పట్టేది 1700 నుంచి మాక్సిమం 7000 వరకు వెళ్ళొచ్చు. ఓ, 1700 నుంచి మనకి 21 ఐటమ్స్ రావచ్చు. ఓకే, అంటే ఇది గిఫ్ట్ పర్పస్ కూడా ఇవ్వచ్చు అంటారా? గిఫ్ట్ పర్పస్ కి కూడా ఉపయోగపడుతుంది, కానీ మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్ ప్రెగ్నెంట్ లేడీస్ కి ఇది కంపల్సరీగా ఉండాలి. ఓకే, దట్స్ రియల్లీ నైస్. సో నాలెడ్జ్ బేస్డ్ గా అంటే లైక్ ఈ 21 ఐటమ్స్ ఉంటే ఎలాంటి టెన్షన్ ఉండదు, యు కెన్ హ్యావ్ ఎ వెరీ గుడ్ హ్యాపీ డెలివరీ అన్నట్లుగా చెప్పారు. అండ్ దట్స్ రియల్లీ గ్రేట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్, హమీద్ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ ఆల్ ది బెస్ట్ టు యువర్ షో నౌ. థ్యాంక్ యూ. చూసారు కదండి, ఈరోజు మన కిడ్స్ స్పెషల్ షాపింగ్ చాలా బాగుంది కదా, చాలా అంటే నాలెడ్జ్ బేస్డ్. సో ప్రెగ్నెంట్ లేడీస్ ఎవరన్నా ఉన్నట్లయితే మీరు కూడా సజెస్ట్ చేయండి, మెటర్నిటీ కిట్ చాలా ముఖ్యమని చెప్పి. ఓకేనా, అందువల్ల మనకి చాలా టెన్షన్ ఫ్రీ అవుతాము. అండ్ మనకి కావాల్సిన ఐటమ్స్ కూడా మన దగ్గరే నర్సింగ్ హోమ్లోనే ఉంటాయి కదా. ఓకే, నెక్స్ట్ టైం మన కిడ్స్ స్పెషల్ షాపింగ్లో మరొక వండర్ఫుల్ ఐటమ్తో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటుంది మీ ఇందు. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై.